భారీ వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు వర్షాలపై ప్రగతి భవన్లో దాదాపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన వరదల వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు గోదావరి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున పరిస్థితిని సమీక్షించి ముందుకెళ్లాలని నీటిపారుదల శాఖ శాఖకు దిశానిర్దేశం చేశారు భారీ వర్షాలు వరదలతో ఆస్తి ప్రాణ నష్టాన్ని నిరోధించేందుకు యంత్రాంగం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు వర్షాలపై ప్రగతి భవన్లో దాదాపు ఎనిమిది గంటలు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు సహాయ చర్యలకు కావలసిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును కేసీఆర్ ఆదేశించారు వరదలు తగ్గగానే కావలసిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు గోదావరికి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున ఎస్ఆర్ఎస్పీ తదితర రిజర్వాయర్ల ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకెళ్లాలని నీటిపారుదల శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దని పునరుద్ఘాటించిన కేసీఆర్ పరిస్థితి చక్కబడే వరకు జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలు జిల్లాలను విడిచి వెళ్లరాదని ఆదేశించారు ఎక్కడైనా అవసరముంటే వెంటనే హెలికాప్టర్లు సమకూర్చాలన్న సీఎం వైద్యం మంచినీరు రహదారులు విద్యుత్పై వరదల ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని ని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితులను తెలుసుకుని ఆదేశాలిచ్చారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి గోదావరి నదిపై ఉన్న కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్నందున సాధ్యమైనంత వరకు దిగువకు నీరు విడుదల చేయాలని సూచించారు ఇప్పటికే ముంపులో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి వివరించారు నిర్మల్తో పాటు వరద ముంపునకు గురవుతున్న ఇతర ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కుమార్ కుమార్కు సీఎం సూచించారు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నెలకు సరిపడా బొగ్గు నిల్వ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అవకాశమున్న చోట హైడెల్ ప్రాజెక్టులో జలవిద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని సూచించారు వరదలకు రెండు మూడొందల వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోగా పదహారు వందల వరకు పునరుద్ధరించామని మిగతా వాటి పనులు పురోగతిలో ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు ఎన్నో యాగాల వల్ల వాగులు చెరువులు ప్రాజెక్టులు నిండుకొండలా మారాయని సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు రాష్ట్ర అత్యక సమాఖ్య కార్యనిర్వాహకాధ్యక్షుడు గంగు శర్మ చెప్పారు సమాజ శ్రేయస్సు కోసం వర్షాలు తగ్గుముఖం బట్టి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు